దొగ్గలకు, నీకు నీ దేశం మీద విపరీతంగా దేశభక్తి తన్నుకొచ్చి ఈ దేశానికి వచ్చి దీన్ని నాశనం చేద్దామని గంతులేస్తున్నావు. మరి నేను ఈ దేశంలో పుట్టి, ఈ దేశం మందు తాగుతూ, ఈ దేశం ఫుడ్ తింటూ నీతో చేతులు కలిపాను అంటే నేను ఎంత దేశద్రోహిని అయి ఉండాలి? నీకంటే ఎంత లఫుట్గా అయి ఉండాలయ్యా? సైలెన్స్! డబ్బింగ్ వద్దు, ఎక్స్ప్రెషన్ ముఖ్యం. నీ దగ్గర నుంచి డబ్బు వస్తుందనే ఆశతో ఈ దేశానికే ద్రోహం తలపెట్టి నేను, అది రాదని తెలిసి నీకు ద్రోహం చేయటం నాకు పెద్ద పని అంటాయా? 1 మినిట్. హలో, లైలా, 1 మినిట్, 1 మినిట్. లైలా అయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ 100,000 రూపాయలు ఇస్తాను ఆశతో వారం రోజుల నుంచి లక్షకాలతో ఎదురు చూస్తుంది. ఈ ఫోన్కి ఏం సమాధానం చెప్తావు? టెల్ మీ. నువ్వేదో 1,00,000 రూపాయలు పెట్టిలో పెట్టి పంపిస్తావని, 100,000 రూపాయలు పువ్వుల్లో పెట్టి పంపిస్తానని నేను దానికి మాటిచ్చాను. ఇప్పటికది 100,000 సార్లు ఫోన్ చేసి ఎక్స్ప్రెషన్ మారుస్తుంది. హలో లైలా, సెటిల్మెంట్ జరుగుతుంది, నేను పువ్వులతో వస్తాను. సారీ, ఆడపిల్లని వాడుకుని అన్యాయం చేశానన్న బ్యాడ్ నేమ్ నేను భరించలేనయ్యా. ఓకే, సమ్జాయిసే సమ్జా. రామ్కోటి, తుగులకు మాట్లాడము, మేము 1,00,000 రూపాయలు పంపించాము. కానీ బైపాస్లో ఇంకోటి పంపించి ఆడితో కొట్టించేశారు కదా. అబద్ధం. నేను మీకు ముందే చెప్పాను, మీకంటే నేను నీచ్ కమీన్ కుత్తేగాండని. నా దగ్గర ఎదవేసలేశారనుకో, నా ఎక్స్ప్రెషనే మారిపోద్ది. తుగ్లక్, నీకు నీ బాంబ్ బ్లాస్టింగ్ ఎంత ముఖ్యమో, నాకు నా బ్లాస్టింగ్ బాంబ్ అంత ముఖ్యం. ఈ రాష్ట్రంలో నా హెల్ప్ లేకుండా మీరు గడ్డి పూసను కూడా పీకలేరు. మొన్న దీపావళి రోజున చిచ్చుబుడ్డు దెబ్బకి మీ నడ్డిరిగినా బుద్ధి రాలేదు. ఈ దేశంలో నాలాంటి దేశద్రోహులు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారయ్యా, వాళ్ళకైనా సరిగ్గా క్యాష్ ఇచ్చి వాడుకోండి. మీకు 2 రోజులు టైం ఇస్తున్నా, రూట్ మార్చుకుని నా రూట్లోకి వచ్చారా? సరే సరే, లేకపోతే నేనే ఎక్స్ప్రెషన్ మార్చుకుని నా రూట్లో నేను వెళ్ళిపోతా. అబ్బా, ఏం బట్టేవరా, స్వర్గానికి కరెక్ట్గా బెత్తిరే కింద ఉన్నావనుకో. అంతా మీ అభిమానం అండే. మళ్ళీ పుట్టింటిగా? అవును, నీతో కాపురం చేయటం నా వల్ల కాదు. మళ్ళీ ఏమైంది? ఇంకా ఏం కావాలి? అవ్వా, నేను గుడికి వెళ్ళినప్పుడు పని మనిషిని పాడు చేశారట. అవ్వా, పని మనిషి మాత్రం ఆడకూతురు కాదంటే? అది నా దగ్గర బోర్మ నేర్చింది. అమ్మ దొంగ, నా దగ్గర 500 తీసుకుని కిలకిల కిలకిలమని నవ్విందే. ఏమిటి, పని మనిషికి 500 కూడా ఇచ్చారా? వాసి పిచ్చి మహా, వెళ్ళాను కాకుండా ఎవరికైనా ఇవ్వలే. అయినా నువ్వేంటి పాపం, దాంతో నెలల పని చేయించుకుని 300 ఇస్తున్నావు అంటా? ఛీ, నువ్వు ఈ జన్మలో మారవు. నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్తున్నాను, రేపే విడాకులు పంపిస్తాను. నీ దృష్టిలో విస్తరాకులకి విడాకులకి తేడా లేదు కదా. ఎల్లెళ్ళు మళ్ళీ నువ్వే పతి ప్రత్యక్ష దైవం తిరిగి వస్తావు. అమ్మగారు లేచిపోతున్నారండి. ఎవరికా లేచిపోవడం కదరా, వెళ్ళిపోతుంది. ఓనీ అలాగే అనుకుందాం, వెళ్ళి ఆపండి. నెలకోసారి పని మంచి మారటం, 2 నెలలకోసారి మీ అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోవడం, ఇది నాకు మామూలే. కానీ కానీ రామకోటి సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నాడా? లేచాడు. లేచాడా? ఫోన్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చాడా? వచ్చాడు. వచ్చాడు. వచ్చి ఫోన్ తీసుకున్నాడు. ఏం మాట్లాడారా? దీంట్లో ఎట్లా తెలుస్తురా? సారీరా, సారీ సారీ. లారెన్స్ గారు ఏంటి మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాడు? వీళ్ళు ఎక్కడ చూస్తున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు లారెన్స్ గారికి ఇస్తాను చూడు కిక్. రైట్, అర్థమైంది. ఇవ్వు చెప్తా. ఎయిరా, ఇవ్వు. ఏమైంది? ఎవరు రాయి విసిరారండి? రేయ్, ఎవడ నా పిల్ల మీద రాయేస్తుంది? ఎవరనుకుంటున్నావు? ఎవరైతే సూపర్ ఫిగర్? అది నా పెళ్ళం. అమ్మా, అమ్మా, అయ్యో, ఒరే ముద్దు, రామకోటి ఇంటికి తాళం వేసి వెళ్తున్నాడు రా. ఓ పని చేయరా, నువ్వు ఇంట్లోకి ఇన్వెస్టిగేట్, నేను వాడిని ఫాలో అవుతా. ఓకే. మిస్టర్, కొంచెం బండి ఇస్తావా, వాడిని ఫాలో అవ్వాలి. విలన్, విలన్ హీరో చేస్, నో ప్రాబ్లం. ఆగరా, 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 ఆగరా,
రోడ్డు మీద రొమాన్స్ ఏంట్రా, ఏ పార్క్ వెళ్ళావండి. నో ప్రాబ్లం. హలో, నో ప్రాబ్లం. సారీ సారీ. నో ప్రాబ్లం. ఈ బైక్ నాదిరా. ఉండవా బాబు, వాడెవడో నా బైక్ తీసుకెళ్తాడు. పద్నాలుగు డ్రా తొమ్మిది పా. ఇదేదో కోడ్ భాషలా ఉంది. అంకులా కనపడతావా? అలాగే తప్పకుండా పంపిస్తాను. లేటెస్ట్ ఏనండి? హెడ్స్ అప్. ఎవరు నువ్వు? ఏం కావాలి? రామకోటి గారి పార్ట్నర్ అన్నమాట. మర్యాదగా చెప్పు. బాంబులు ఎక్కడ? లోపల ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? పది. పదా? కాకపోతే రాత్రి నాలుగు తీసుకెళ్లారు. ఎక్కడికి? స్టార్ హోటల్ కి. అన్ని ఆర్డిఎక్స్ ఏనా? కాదు, కొన్ని డీలెక్స్, మరి కొన్ని సూపర్ డీలెక్స్. మర్యాదగా బాంబులు ఎక్కడ చూపించు. కమ్ ఆన్. ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు అడగకపోయినా మేము ఇచ్చే మర్యాదలు మేము ఇస్తాం. రోజా, కనకాంబరం, లిల్లీ, మళ్ళీ అందరూ ఇలారండి. బాంబులంటే వీళ్ళా? వీళ్ళే. నీ కావాల్సిన బాంబుని తీసుకెళ్ళు. చెయ్, నువ్వు చేస్తున్న బాంబులు బిజినెస్ ఇదన్నమాట. మర్యాదగా రామకోట ఎక్కున్నాడు చెప్పు. ఇప్పుడే వెళ్ళిపోయారు. అయినా నీకు అదంతా అనవసరం. నీకు ఎన్ని బాంబులు కావాలో తీసుకెళ్ళు. షట్ అప్. నేను ఎవరనుకున్నావు? ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ. అయితే మగాడివి కాదా? నోర్మోయ్, నడు స్టేషన్ కి. కమాన్ కమాన్ కమాన్. హలో హలో హంస. కరెక్ట్ టైం కే ఫోన్ చేశారు సార్. ఎవరో సిబిఐ అంట, ఒకసారి మాట్లాడండి. పిలు. హలో, ఎవడరా నువ్వు? ఎస్ సార్. ఏడవలేకపోయావు సార్, పళ్ళు రాలగొడతాను. సార్ ఓకే, మీరు కూడా సార్. ఈ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా తెలిసింది ఇదన్నమాట. వినటానికి అసహ్యంగా ఉంది. ఇంతకీ ఆ జగనేడి వచ్చేసా? మాటల్లోనే వచ్చేసా? ఇంపార్టెంట్ క్లూ పట్టా. ఏంటా క్లూ? గోడలకు చెవులుంటాయి మేడం, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి మేడం. ఫర్ ది ట్రిపుల్ బెడ్రూమ్, ఫ్రిజ్, వీడియోకాన్, ఏసీ గోడ్రేజ్, టీవీ బీపీఎల్, అందులో మొదటి ఛానల్ ఈటీవీ, రెండో ఛానల్ జెమిని టీవీ, మూడో ఛానల్. ఇల్లు చిమ్మడానికి చీపురు కట్ట, బూజు దులపడానికి బూజు కర్ర, పళ్ళు తోముకోవడానికి కోల్గేట్ బ్రష్, స్నానం చేయడానికి లక్స్ సోపు. ఇవి కాదు మిస్టర్ జగన్ మనకు కావాల్సింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను మేడం, మీరు ఇలా అంటారని ఊహించే ఇంపార్టెంట్ క్లూ తీసుకొచ్చా. ఏంటది? 10599 14 డ్రా 9 పా 8 బ్రా 9 లుమ్ 10 లమ్. 14599 8 డ్రా 7 లమ్ 8 లుమ్ 9 పా. అంటే ఒరే ముద్దు, ఇది కోడ్ భాషరా, నీలాంటి ముద్దుబుర్రలకు అర్థం కాదు. మేడం గారు డీ కోడ్ చేస్తారు, నేను దాన్ని క్యాచ్ చేసి బాంబులేసే హంతకుల రహస్యాలు కనిపెడతా. యా మేడం. 14 డ్రా అంటే ఏమన్నావు? 14 లక్షలు డ్రా చేసి 9 పా అంటే 9 మంది పాకిస్తానీలతో కలిసి. చాలు చాలు. 14 డ్రా అంటే డ్రాయర్లు, 9 పా అంటే ప్యాంట్లు, లుమ్ అంటే లుంగీలు, లమ్ అంటే లంగాలు. ఇది చాకలి పద్దు. మొత్తానికి భలే ఇన్వెస్టిగేట్ చేశారు. దీనికి గోడ చెవులుంటాయని లోపలికి రమ్మన్నావు? నువ్వు డిటెక్టివ్ జగన్ కాదరా, డిఫెక్టివ్ జగన్. పదహారో తేదీ డెడ్ లైన్ చేశాడు. అంటే రేపే? రేపు 16వ తారీఖు నాడు నా పుట్టినరోజు అయ్యా. ఆ రోజు సాయంకాలం 5 గంటల లోపు టోటల్ క్యాష్ నా చేతికి చేరాలి, లేకపోతే నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. జంట నగరాల్లో బాంబ్ బ్లాస్టింగ్ కి టోటల్ సెంటర్ పాయింట్ మీరేని చెప్పేస్తాను, అప్రూవర్ గా మారిపోతాను. దాంతో మీ ఇద్దరు సెల్లో సిట్టింగు,
ఆడు హిందీలోను నువ్వు తెలుగులోను సొవ్వలు కౌంటింగ్ ఇప్పుడు డబ్బింగ్. తుగ్లక్, అగర్ తు పైసా నేది అనా రామ్ కోట్ అప్రూవల్ బన్నే కా ధమ్కి దేరా ఇస్తా. బద్మాష్. సోలా తారీఖు రామకోటిగా జన్మదినానా? 16 తారీఖు రామకోటి పుట్టినరోజు కదా. కొత్త కేక ఊరా కుక్క దొంగ బర్త్డేకు జరూర్ తోఫా దొంగ ఇస్తాను. పుట్టినరోజు బహుమతి తప్పకుండా ఇస్తాను. హస్నేగా డబ్బింగ్ నీ కర్నేగా. రైల్వే స్టేషన్ కార్ పంపించాను, అరగంటలో వచ్చేస్తారు సార్. సరే, నువ్వు కింద ఉండి గెస్ట్ జాగ్రత్త రిసీవ్ చేసుకో. లేడీస్ జాగ్రత్త రావు, మొగోళ్ళంత మందిలో ఉంటారు. ఇంకెళ్ళి. అలాగే సార్. కరెక్ట్ గ్యారంటీగా పార్టీ అది లేకుండా ఉంటుందిరా. నువ్వు రా చెప్తాను. రాకపోతే నా ఎక్స్ప్రెస్ మారిపోతు రావు. ఎడిసావు ఆఫీస్ కాచి బాలు తెప్పిస్తున్నానయ్యా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రామకోటి. జన్మదిన్ ముబారక్ హో రామకోటి. పుట్టినరోజు శుభాకాంక్షలు రామకోటి. ఎ ఫూల్ తుమారే లియే హమారీ తరఫ్ సే. ఈ పుష్పగుచ్చం మీకోసం నా తరఫున. దేనికి? మడిచి మంచం కింద పెట్టుకోవడానికి. దుబారా నీ మిలేగా. ఏ ఓసారి ఇచ్చాం కదా, మళ్ళీ మళ్ళీ ఎక్కడిస్తాం? అలాగా మై హిందీ మే బోల్ రావు, మై పూరా పోలీస్ కో బతా దూంగా, తుమ్ దోనో కా ఎక్స్ప్రెషన్ చేంజ్ హో జాయేగి. నీకు తెలుగులో మీ బాంబుల మ్యాటర్ మొత్తం పోలీసుకు రిపోర్ట్ చేసేస్తా. మేరీ తరఫ్ సే జనందిన్ కా తోహఫా. क्या बोला रे? अप्रोर बनेगा? अब जाके बन. क्या बोला रहा नू? ए, डबिंग नहीं करने का. He's dead. चल. एक मिनट. ఇప్పుడేం చేద్దాంరా? ఏదో ఒకటి చేద్దాం గానీ ముందు వణుకు. అలాగే. గన్లో బుల్లెట్లు ఉన్నాయా? లేదు మేడం, బుల్లెట్లే గన్లో ఉన్నాయి. బి అలర్ట్. ఓకే ఓకే, రెడీ, 1 2. మర్యాదగా లొంగిపో. తప్పించుకుంటా ప్రయత్నించావా? అన్యాయంగా చస్తావు. కమాన్. నవ్వుతారేంటి మేడం? కొంపదీసి ఇప్పుడు వేరే ప్లాన్లో లేడు కదా. లోపల ఎవరైనా ఉంటే మర్యాదగా లొంగిపోండి. రామకోటి ప్రాణాలు మా గుప్పెట్లో ఉన్నాయి, లొంగిపోండి. యువర్ టైమ్ ఇస్ అప్. మర్యాదగా లొంగిపో. ఇదేంటిడు, లొంగిపోమంటే వంగిపోయాడు. ఏమైంది మేడం? మనకంటే ముందు ఎవరో వచ్చి ఇతను పాయిజన్ ఇంజెక్ట్ చేసి చంపేశారు. అయితే ఇప్పుడు ఎలా? అదే వెరైటీగా బర్త్డే జరుపుకుంటాడు. ఈయన ఫంక్షన్స్ అన్ని చాలా వింతగా ఉంటాయి. అవును. హ్యాపీ బర్త్డే రామకోటి. థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. ఏ రామకోటి, అప్పుడే మందు కొట్టేసావా? నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళి మందు కొట్టు. హ్యాపీ బర్త్డే. తుమారే బర్త్డే కే మాధురి దీక్షిత్ కో పైసే దియా తా లేకే భీ ముకర్ గయి ఇస్లియే డూప్లికేట్ మాధురి దీక్షిత్ కో లాయా క్యా. అభి తుమారే కో జ్యాదా ఫీల్ నహీ హోనే కా, హమ్ ఫారన్ జానా మైకల్ జాక్సన్ కో ఇంజెక్షన్ దేనే కే లియే క్యా. అభి హమారే తరఫ్ సే తుమారా లాస్ట్ బర్త్డే ఠీక్ హై? నీకే కదరా ఈడ్ కో లాస్ట్ బర్త్డే క్యా. నువ్వు వెళ్ళి రికార్డ్ అయ్యరా.